హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన మరియు ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుందాం. వాహనాలు రోడ్లపై సరిగ్గా నడపకపోయినా, ఇకపై ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ఖచ్చితంగా పోలీసులు వదిలిపెట్టరు, వేలకు వేలు ఫైన్లు వసూలు చేస్తారు, కాదంటే ఇక జైలుకే. అంతేనా, చలాన్ల సంఖ్య ఎంత ఉంది, ఎంత పెండింగ్ ఉన్నాయి, ఎంత నగదు కట్టారు, ఇలా అన్నీ చూస్తారు. ఇక భారత్లో ట్రాఫిక్ రూల్స్ మారాయి. 500 కట్టి హెల్మెట్ లేదు అని వెళ్ళిపోయే పప్పులు ఇకొడకో. 5,000 రూపాయలను మినిమం ఫైన్ వేస్తారు. డబ్బులు లేవంటే చలాన్లు ఇంటికి వస్తాయి. డబ్బులు కట్టకపోతే 3 నెలల్లో నోటీసులు, ఆ తర్వాత ఏకంగా జైలుకే. ఇలాంటి కఠిన శిక్షలు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా నూతనంగా స్థాపించినటువంటి ట్రాఫిక్ నిబంధనలు, ఈ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చట్టం పలు రాష్ట్రాల్లో ఇంకా అమలు కాలేదు, దానికి కారణం కూడా లేకపోలేదు. సవరించిన నూతన చట్టంలో వాహనదారులకు ఈ పెనాల్టీస్ ఉండడమే. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం కోసం వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇక నుంచి వాహనాలపై కులం పేరు, ఊరి పేరు కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా రాయడం వలన భేదాభిప్రాయాలు పెరుగుతాయంటున్నారు. రాజస్థాన్కి చెందినటువంటి సివిల్ రైట్స్ సొసైటీ సీఎం అశోక్ గెహ్లట్కి లేఖ రాసింది. వాహనదారులు తమ సంస్థల పేర్లు, హోదాలను కూడా వ్యక్తిగత వాహనాలపై ప్రదర్శించకుండా ఉండాలని ఇప్పటికే జోధ్పూర్, జైపూర్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు అందాయి. మరోవైపు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి 1,000 రూపాయల వరకు చలాన్లు విధిస్తున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన ప్రభుత్వం సామాన్యుడి ప్రాణం మరియు వారి కుటుంబం కోసం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.